హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్ములు ఛానల్. ఇవాళ స్పెషల్ కీమా మునక్కాయ కూర. నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు ఒక్కసారైనా ఈ కూర తిని చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్. ముందుగా అర కేజీ కీమాని 2 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోండి. కుక్కర్లో ముందుగా కడిగి ఉంచుకున్న కీమా తీసుకొని దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా 2 నిమిషాల పాటు కలపడం వల్ల కీమాలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, కీమా నుంచి నీళ్ళు ఈ విధంగా బయటకు వస్తాయి. ఇందులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్ పైన 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూసారుగా కీమా 90% వరకు ఉడికిపోయింది. దీన్ని జాగ్రత్తగా పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. ఉప్పు కొద్దిగా చిటపటలాడిన తర్వాత 3 తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేపుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేపుకోండి. ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి వేపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు నూనెలో వేపుకోండి. ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు మునక్కాయ ముక్కల్ని మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. దీనిలో ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న కీమా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి నీళ్లు మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు సన్నపు సెగపైన మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉడకనివ్వండి. చూసారుగా, నీళ్లు మొత్తం ఇంకిపోయి నూనె ఈ విధంగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మునక్కాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి చూసుకోండి. మునక్కాయ ముక్క బాగా ఉడికిపోయింది. ఇందులో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. కీమా మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.